నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు తమలపాకు తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకుంటారు కదా మంచిదేనా దానికంటే ముందు కొంచెం వ్యంగ్యంగా చెప్పాల్సింది శ్మశానాల్లో పెరిగే ముళ్ళజండు డొంకల్ని పట్టుకొచ్చి ఫ్లవర్ వ్యాజుల్లో పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద డ్రాయింగ్ హాల్లోనూ పెట్టుకునే సాంప్రదాయాలు మనకు అలవాటైపోయాయి ఎక్కడిది అంటే చైనాలో ఉందన్నాడు చైనాలో ఉన్నమాట రైటే ఎందుకని వాడిని అడగండి ఒకసారి కాదనంట అలాంటిది మనీ ప్లాంట్ అని కొత్తగా వచ్చి పడింది అది డబ్బులు గుడిస్తాయి అది తేడా వస్తే గొంగళి పురుగులు ఎక్కువ అవుతున్నాయి ఇంట్లో దానివల్ల అమ్మ తమలపాకు విశేషం చాలా గొప్ప విశేషం దానికి ఇంట్లో పెంచుకోవచ్చు తప్పేమీ లేదు దాన్ని మాత్రం అశుచిగా పెంచే ప్రయత్నం చేయకూడదు ఎలా పెంచాలి అంటారు కాస్త ఖాళీ స్థలం ఉండేలా చూసుకుని కిటికీ మీదకి బాకేలాగా అలా పెట్టు చేసుకోవాలి పందిర్లా వేసి దాని మీద బట్టలు ఆరేయడం ఇంకో పని చేయడం చిన్నపిల్లల బట్టలు అవుతాయి అక్కడ అది మాత్రం చేయకూడదు ఏమిటి తమలపాకు ఎక్కడిది క్షీర సాగరం జరిగింది అప్పుడు పుట్టిన ఒక పత్రం మీకు తెలుసును తులసి క్షీరసాగరం అని జరుగుతుంటే ఆ నీటి తుంపురుడు గట్టు మీద పడి తులసి అమృత జన్మాసి అలా వచ్చింది తులసి గొప్పతనం ఏంటి పళ్ళు ఉండవు కాయలు ఉండవు పుష్పాలు ఉండవు ఉంటుంది పల్లవల్ల నుంచే మళ్ళీ తులసి వస్తుంది ఇవాళ తులసి ఆకులు తీసాము పూజ చేసాము రేపటి తులసి ఆకులు లేవండి మర్చిపోయాము ఇవే తులసి ఆకులు తీసి కడిగేసి మళ్ళీ పెట్టచ్చు అలాగే అవి ఎండి బత్తలేపోయేదాకా వాడచ్చు ఒక బిల్వము తులసి మరి టౌన్ పాక్ ఎక్కడదండి ఆ పుట్టినప్పుడు క్షీరసాగర్ నగరంలో ఐరావతం పుట్టుకొచ్చింది ఏనుగు ఏనుక్కున్న పెద్ద ప్రాబ్లం ఏమిటంటే అది ఏ పని చేస్తుందో చేసేదాకా తెలియదు వచ్చి తొక్కేసింది అనుకోండి కోపంతో ఉందని తెలుస్తుంది వచ్చి ఆ తొండంతో కొట్టిందని కూర్చోబెట్టి ఆనందంతో అర్థం ఇలా పడి తిందనుకోండి ఆకలి అందుకనే ఏనుక్కున్న రక్షణ ఎవరికీ తెలియదు అందుకనే త్యాగరాజస్వామి సామజ వరగమన అన్నారు అంతరార్థం ఏం చెప్తారమ్మా ఏనుగు వంటి నడక కలిగిన వాడ అంటారు అంతరార్థం ఏడు తెలుసా ఏనుగు వంటి ప్రవర్తన కలిగిన ఎప్పుడు తొక్కుతావో ఎప్పుడు మేధ కూర్చోబెట్టిందో తెలియదే బాబు గొప్పాడు నువ్వు అన్నారు ఆయన ఆ ఏనుగుని ఇంద్రుడు ఏం చేశాడంటే గుర్రమైతే ఎవడో ఉంటాడు ఏనుగుని కావులు కాపలాగాయాలి అందుకని అటు ఇటు చూసి అగ్నిదేవుని పిలిచి బాబు నా కట్టె కట్టా అని ఏనుగుని పట్టికెళ్ళి కల్పతడువు నీడని ఓ తడు కట్టాడు ఏనుగుకి కోపం వచ్చేసింది నాకంటే పొగరెక్కి అంటే పరిగెత్తే లాంటి ఉచ్చే గుర్రాన్ని వదిలిపెట్టేసావా నేను అతడు హాయిగా కూర్చుంటాను నా పేరు నాగము నా అగ అవసరమైతే తప్ప నేను కథలను నన్ను బటుకు కట్టేస్తావా ఏం మనిషికి అయ్యావు నువ్వు నీకు దావల శాపం వస్తుంది నీకు అని తిట్టింది నిన్ను కట్టేసిన వాడిని నిజమే నిన్ను కట్టేసిన కొయ్యి ఏమైందో తుడో సరి అన్నాడు ఇంద్రుడు అంటే ఏనుగు స్పర్శే కాదు ఏనుగుని కట్టివేసిన తాడు స్పర్శ వల్ల ఈ కట్టె మొక్క మారిపోయి మొక్క కింద మారిపోయింది మొక్క కింద మారి వేళ్ళేమో పైకున్నాయి ఆకులన్నీ కిందకి దీని పేరు నాగవల్లి అంటారు నీ వల్ల ఒక అద్భుతమైన ఆకు ఒకటి ప్రపంచంలోకి వచ్చింది నాగవల్లి తమలపాకు ఏమిటా తమలపాకున్న గొప్పతనము కృష్ణ పరమాత్మ చెప్పాడు పత్రం పుష్పం ఫలం తో ఎమ్మన్నాడు ఏదో ఒకటి ఎమ్మన్నాడు మనం దానికి వేరే అర్థాలు చెప్పున్నాం అనుకోండి నూటొక్క పుష్పాలు రెండు వందల యాభై అని చెప్పలే పుష్పం ఒకటే చెప్పాడు ఆయన మహానుభావుడు ఈ తమలపాకులో గొప్పతనాడు సార్ అదే పత్రం అదే పుష్పము అదే ఫలము పండుండదు అదే ఫలం తర్వాత పత్రం పుష్పం ఫలం తోయం అది ఎండిపోయినా కూడా నవ్వులు నోట్లో నీళ్ళు వస్తాయి తమలపాకులు గత అంటే భగవంతుడు చెప్పిన నాలుగు కూడా దాంట్లో ఉన్నాయి ఇంకోటి చెప్తే మీరు చాలా ఆనందపడతారు తమలపాకులు ఎవరిస్తారండి ఒక నాటకం ఉండేది తమలపాకు అందుకున్నాను శాల్దీ తెగించి అంటి అంటిమామిడితో అటే పోయి అన్నాడు బాబు అది ఆ నాటకం పేరిప్పుడు కాలం గొడవైనా మధ్యకాలంలో శ్రవంతుంది తామలపాకు ఎవరిస్తారంటే మహారాజు గారు సైన్యాధ్యక్షుడికి ఇచ్చాడు తాంబూలం అంటే పీక తెగిపోయినా కానీ యుద్ధంలో గెలిచి రమ్మని అర్థం మహారాజు గారు మహాకవి గారికి ఇచ్చారు తాంబూలం అంటే తను ఒంటికనున్నా సరే ఓహో అందగాడ అని పొగడమని కవిత్వం రాయమని చెప్పారు అది అలాగే భార్య ఇలా ఇలా అందిస్తూ ఇలా అందిస్తుంది అంటే ఆవిడ కంట్లో నడుచు పడితే డాక్టర్ దగ్గరితే వంద రూపాయలు అయ్యే ఖర్చు ఆవిడ కంట్లో గొలుసు పడింది బాబు హీరా లాల్కా బయట మోతీలా పత్రలాల్ కాబట్ట కంకర్లాల్ నాకు అయ్యోలు వదిలిపోతుంది ఈ తాంబూలం ఇచ్చేసరికి రెండోది మూడోది ఏమిటి కవిగారికి ఇచ్చారు నాలుగోది భగవంతుడికి ఇస్తారు అంటే ధర్మ అర్ధ కామ మోక్షములు ఇప్పుడు తాంబూలం తీసుకోవడంలో ఉన్న రహస్యం చెప్తాను ఎవరైతే తాంబూలం తీసుకుంటాడో ఇచ్చిన వాడికి కట్టు బానిసవుతాడు అందుకనే రాజసూయాగంలో మొదటి తాంబూలం ఎవరికి ఇచ్చారండి కృష్ణుడికి ఇచ్చాడు అగ్రతాంబూలం దెబ్బతోడు ఏమైందో చూసినా పట్టు చీర ఎరువిచ్చి పీట పట్టుకు తిరిగిందాడు కావిడ అలాగే కృష్ణుడు వాళ్ళవైనా కాలేబడి నాయన నీకేం ఏం కావాలో చేసి పెడతాయి కదా నువ్వు అడవికి వెళ్ళాడు అడవిలో కాపలా కాశాడు ద్రౌపదికి ఇబ్బంది అయింది ఆవిడ కాపలా కాశాడు అవి ఉంటే అది మొత్తం పనులని అంటే చివరికి ప్రాణం పోయేంతవరకు కూడా కృష్ణుడు వాళ్ళవైనా కాలేబడింది తాంబూలం పుచ్చుకున్న పాపానికి ఇందాక చెప్పింది అర్థమైంది కదా భారీ తాంబూలం వేస్తే ఏమిటన్నది అది అలాగే కానీ భగవంతుడికి ఇచ్చే తాంబూలం అన్నది ఇలాంటిది కాదు భగవంతుడా క్షీరసాగర మంత్రం నుంచి వచ్చిందయ్యా నీకు ఇస్తున్నానయ్యా నన్ను రక్షించుకో నన్ను కాపాడుకో కాపాడు బాధ్యత నీదే నాకు సంబంధం లేదు అని చెప్పడానికి కానీ సన్యాసులు మాత్రము తాంబూల సమర్పణ చెయ్యకూడదు సమర్పణే కాదు చర్వణం కూడా చేయకూడదండి పూజలలో ఎక్కువ అయితే తాంబూలం తాంబూల తమలపాకులేని పూజ చేయరు చెయ్యకూడదు తమలపాకు దొరకలేదండి అల్లడి ఉన్నాయి కొన్ని పరిస్థితులు తులదలం పెట్టండి పుష్పాలు పెట్టండి లేదు రావి మద్ది కంకణాలు కూడా తమలపాకుతో తమలపాకు తమలపా మళ్ళీ కంకణం అంటే పెద్ద గొడవైపోతుంది ఎదురు వేదంలోని ఆదరణ వేదంలో కూడా ఇరవై ఏడు రకాల కంకణాలు ఉన్నాయి తమలపాకు అలాగే వేరేది చిన్న మోదుగా ముక్క ఇలాంటి రకరకాలు ఉన్నాయి అంటే యుద్ధానికి వెళ్ళేప్పుడు ఒకటి కాపరానికి వెళ్ళేప్పుడు ఒకటి పూచీలా రకరకాలున్నాయి కంకణ కంకణ ధారణ అని చెప్పి అలాగా వీటి కూడా తమలపాకులు పెడుతుంటారు అలాగే తమలపాకు వల్ల ఉపయోగం ఏమిటి అంటే అలవాటు చేసుకున్నారు మన వాళ్ళు భోజనం అయిన తర్వాత తమలపాకు తింటే దశ గుణములు పది గుణాలు మన శరీరంలోకి వస్తాయి కానీ అది భోజనం కోసం చేయాలి తప్పించి అలవాటుగా దాంట్లో పాన్పరాగు మరో ఇలాంటివన్నీ వేసుకుంటే వెళ్ళాల్సినది పెడుతుంది అది జరుగుతుంది ప్రమాదం తమలపాకున్న విశేషం ఇలాంటిది దీనికి అదరణ వేదంలో ప్రత్యేకించి మంత్రాలే ఉన్నాయి పదిహేను అది విశేషం